అందరికీ నమస్కారం. రేపు శ్రావణ ఆదివారం. 2 లవంగాలను ఈ ప్రదేశంలో పడేయండి చాలు, అరగంటలోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది, రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. అద్భుతాలు జరిగి మీకు కష్టాలు పోతాయి. శ్రావణ ఆదివారం రోజు ఈ లవంగాలు పరిహారం చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 100కు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే లవంగాలకు చాలా శక్తులు ఉన్నాయి. లవంగాలను అనేక తాంత్రిక పరిహారాల్లో వాడతారు. పరిహార శాస్త్రంలో లవంగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లవంగాలతో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ లవంగాల పరిహారం చేయటం వలన తిరుగులేని ఫలితాలు వస్తాయి. అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, తల్లిదండ్రుల మధ్య గొడవలు రావటం, ఇలా మీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి. లవంగాలకు నెగిటివ్ ఎనర్జీని, దుష్టశక్తులను, దుష్టపీడలను, నరదృష్టిని, రకరకాలుగా చెడును దూరం చేసి మంచిని తెచ్చిపెట్టే శక్తి ఉంది. ఈ పరిహారాన్ని శ్రావణ ఆదివారం రోజే కాదు, మామూలు ఆదివారాల్లో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కేవలం అరగంటలోనే ఫలితం వచ్చేస్తుంది. ఎందుకంటే లవంగాలు చాలా గొప్పవి. మరి ఇంతకీ శ్రావణ ఆదివారం రోజు 2 లవంగాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన జీవితాన్ని మనమే ఎలా నాశనం చేసుకుంటామో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో స్వామీజీ కలిశాడు. అయితే ఆ వ్యక్తికి అతను మహిమగల స్వామీజీ అని తెలియదు. స్వామీజీ ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగాడు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, కానీ దాహమని అడిగినందుకు అతడు ఆ స్వామీజీకి నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. నీళ్లు తాగిన తర్వాత స్వామీజీ ఆ వ్యక్తితో, బాబు, నేను ఇతరుల నుండి ఏది స్వీకరించినా తర్వాత నేను ఇతరులకు ఏదైనా ఉపకారం చేయనిదే విడిచిపెట్టను. కనుక నీవు త్రాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్లను నాకు ఇచ్చి నా దెబ్బకి తీర్చావు, కావున నీ తలరాత మార్చడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని స్వామీజీ తన జోబులో నుండి ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అన్నాడు, బాబు, నీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను, కానీ గుర్తించుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలోని చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకు లాటరీ రాబోతుంది, ఇప్పుడు కోటీశ్వరుడు కాబోతున్నాడు అని ఉంది. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం రాబోతుంది అని రాసి ఉంది. అది చదివి అతడు ఫెయిల్ అయిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు అని రాశాడు. తర్వాత పేజీలో తన స్నేహితురాలు భర్తకు కోర్టులో నడుస్తున్న కేసు కొట్టివేసి ఇరువురు ఒకటి చేస్తుంది కోర్టు అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాశాడు. మరో పేజీలో తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారులు, తన సహచరులు సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చదివి అలా ఉండకూడదు అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూ చివరికి ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావాల్సింది రాయాలని అనుకోగా ఈలోపే ఆ స్వామీజీ ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకొని, నీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం పూర్తయిపోయింది, ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు, నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాల్లోనూ, ఇతరులు వృద్ధిలోనికి రాకూడదన్న చింతన చేయడంలోనే నీ సమయాన్నంతా కూడా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకు ఇచ్చినా కూడా స్వయంగా నీవే నీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకొని కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. అంతేకాదు, నీలాంటి వారి కష్టాన్ని స్వయంగా దేవుడే దిగివచ్చి దూరం చేయలేడు అని డైరీ తీసుకొని ఆ స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ వ్యక్తి చేసేదేమీ లేక చాలా పశ్చాత్తాపడ్డాడు. అద్భుతమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని
కొనసాగిస్తున్నాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా కానీ, శ్రేయోభిలాషుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు ద్వారా, బాటసారుల ద్వారా మనకు పంపిస్తాడు. కానీ మీరు వ్యర్థంగా ఆలోచిస్తూ, ఇతరులకు చెడు చేస్తూ, మీ సమయాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైనే సదా భక్తుడు కృప నుండి ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నాడు. కానీ మనం పరచింతన చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాము, మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటూ ఉన్నాము అనేది అక్షర సత్యం. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే చెడు కళలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉంటారో, ఇంట్లో పిల్లల మాట వినడం లేదని, భర్త మాట వినడం లేదని, భార్య మాట వినడం లేదని బాధపడిపోతూ ఉంటున్నారో, అలాంటి వారు అప్పుల సమస్యలతో, ధన సమస్యలతో, చేతిలో ధనం నిలవడం లేదని బాధపడుతూ ఉన్నారు, నరదృష్టి తగిలిందని, ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు, వారందరూ కూడా ఈరోజు 2 లవంగాలతో ఒక పరిహారాన్ని చేయండి. ఏమీ లేదు, ఈ ఆదివారం రోజు 2 లవంగాలను తీసుకోండి. పెద్ద లవంగాలను, పువ్వు ఉన్న లవంగాలను తీసుకొని ఆ లవంగాలను ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి. ఆ లవంగాల పైన కొంచెం సాంబ్రాణి పొడిని కూడా వేయండి. చిటికెడంత వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మీ దగ్గర ఉంటేనే సాంబ్రాణి పొడి వేయండి. మీ దగ్గర సాంబ్రాణి కూడా లేకపోతే కొంచెం కర్పూరం పొడిని వేసినా సరిపోతుంది. ఇలా పేపర్లో 2 లవంగాలను, సాంబ్రాణి పొడిని లేదా కర్పూరం పొడిని వేసిన తర్వాత వీటన్నింటినీ కూడా చిన్న పొట్లంలాగా కట్టేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టండి. ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా ఇరుకు సందుల్లో రహస్యంగా పెట్టండి. వంటగదిలో, హాల్లో, బెడ్రూమ్లో, ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన పొట్లాన్ని 48 గంటల పాటు అలాగే ఉంచేయండి. అంటే 2 రోజులు అలాగే ఉంచండి. 2 రోజుల తర్వాత ఈ పొట్లాన్ని తీసేసి 2 లేదా 3 రోడ్లు కలిసే చోట పడవేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఈ లవంగాల పొట్లాన్ని పడేసిన తర్వాత 30 నిమిషాల్లో మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. ధన సమస్యలు, అప్పులు తీరే మార్గాలు కూడా తెలుస్తాయి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా ఇంట్లో గొడవలు తగ్గుతాయి, అందరూ సఖ్యత కలిగి ఉంటారు, శత్రువులు ఉండరు, నరదృష్టి కూడా ఈ పరిహారం చేయటం వలన పోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి. కేవలం 30 నిమిషాల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. ఏదో ఒక విధంగా మీకు మంచి జరుగుతుంది, రావలసిన డబ్బు వస్తుంది, శుభవార్తలు వింటారు. కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఆదివారం ఉప్పు మరియు 1 గ్లాస్ పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పోతాయని పండితులు అంటూ ఉన్నారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న, మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్రత్యేకమైన పరిహారాలతో ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు అని పండితులు అంటూ ఉన్నారు. చాలామంది ఈ రోజుల్లో ధనం విషయంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక సతమతమవుతూ ఉన్నారు. ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలబడలేదని, ఖర్చు అయిపోతూ ఉన్నదని, సంపాదించిన ధనమంతా అప్పులు కట్టుకోవడానికే సరిపోతుందని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కలియుగంలో ఏ మనిషి కూడా ప్రశాంతంగా జీవించడం లేదు. ప్రశాంతత లేక మానసిక, శారీరక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మాట వినకపోవటం, ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలను ఈ కలియుగంలో అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అయితే మీకు ఇలా ఏ సమస్యలు ఉన్నా ఆదివారం రోజు చిన్న పరిహారం చేయాలని,
ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు మరియు పసుపు. నీళ్ళు ఇంట్లోనే నెగిటివ్ మొత్తం కూడా పోవాలంటే ఆదివారం రోజు ఒక గ్లాసులో పసుపు నీటిని తీసుకోండి. నిండుగా అవసరం లేదు, సగం తీసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు నీటిలో గుప్పెడు గల్లులుప్పు వేయండి. ఆ తర్వాత ఈ గ్లాసును బాత్రూంలో నైరుతి మూల ఉంచండి. ఇలా ఎవరైతే గాజు గ్లాసులో పసుపు నీళ్లు దొడ్డు ఉప్పు పోసి నైరుతిలో ఉంచుతారో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండవు. మరి ఈ గ్లాస్ని ఎప్పుడు తీయాలి అనే సందేహం రావచ్చు. ఈ గ్లాస్ని ఎప్పుడు మార్చాలంటే నెలకు ఒక్కసారి ఆదివారం రోజు గ్లాసులో నీటిని తీసి ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోసేయండి. మళ్ళీ గ్లాసులో పసుపు నీళ్ళు వేసి ఉప్పు వేసి బాత్రూంలో పెట్టండి. ఇలా ఆదివారం రోజు ఉప్పు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ధన సమస్యలు తొలగిపోతాయి, అప్పుల ఆర్థిక బాధలు తొలగిపోతాయి, శత్రువులు పోతారు, ధనలాభం కూడా కలుగుతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి, మంచి ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయడానికి రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా ఈజీగా ఈ పరిహారం చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఈ ఆదివారం రోజు ఉప్పు మరియు గ్లాస్ పసుపు నీటితో ఈ తేలికైన పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. ధన సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్య దేవాయ నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.